ఒక గానే చేయండి, సైడ్ కరండి. పార్లమెంట్ లో కూర్చొని ఏం చేస్తున్నారు తెలుసా? క్రైస్తవులు సంకల్పజాత అంటున్నారండి. బాధ్యత కలిగినటువంటి ఎంపీ ఎవడి మోదీ గారు ఏం చేస్తున్నారు, ఎవడి మంత్రులు ఏం చేస్తున్నారు, ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు, ఇలా మాట్లాడుతుంటే ప్రజలను రక్షించవలసిన వీళ్ళే, ప్రజలను మంచి మార్గంలో నడిపించవలసిన ఎంపీలు ఏమండి భారత ఏమండి భారతదేశంలో ఉన్న క్రైస్తవులు ఏమంటున్నారు తెలుసా? సంకర్జాత అంటాం మేము, సంకర్జాత. ఆ మాట అన్నప్పుడు మోదీ గారు ఏం చేయాలి చెప్పండి? ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. హాస్పిటల్లో ఇప్పటికీ మరి ఆయన ట్రీట్మెంట్ పొందుతూనే ఉన్నాడు. అంటే
క్రైస్తవుడు మరి మతాన్ని ప్రకటించుకోవడానికి ఎందుకు అడ్డుకట్ట వేస్తున్నారన్నది ఈరోజు ఆలోచించవలసిన విషయం. మరి మత స్వాతంత్ర్యం ఉన్నటువంటి దేశంలో రాజ్యాంగంలో రాసినటువంటి మాటలను వక్రీకరిస్తూ మరి ప్రకటించడం అన్నది అన్యాయము, దుర్మార్గం అని మాట్లాడటం ఎంతవరకు న్యాయమో ఒకసారి అధికారులైన వారు, మేధావులైన వారు ఆలోచించాలని మేము కోరుతూ ఉంటున్నాం. నంద్యాలలో బస్ స్టాండ్ ఏం సార్, బస్ స్టాండ్ లో ఉండేదని కూడా హక్కు లేదా? భయంకరమైనటువంటి దాడులు సార్, తిరుపతి బ్యాగ్ తగిలించుకుంటా సార్ అనుకుంటున్నాం. నంద్యాల, విజయవాడ కడప చాలా దారుణంగా సార్, ఒక భార్య భర్తలను అయితే సార్ మీకు బుడ్డలు హోటల్ తీసు పంపిస్తాను, ఉన్నాయి కదా అవన్నీ బయట ఉన్నాయి. ఇద్దరికి బట్టలు ఇచ్చి 10 మందిలో నిలబెట్టారు సార్, వీధిలో ప్రభుత్వాలు దీని విషయం పట్టించుకోకపోతే మరి ఐఎస్ఐ